ఉన్నాయి ఉన్నాయి బ్యాగ్ సీట్ స్ట్రైట్కి రాలేదు అడ్డం పెట్టాము ఇట్లా పెట్టి ఈజీ ఉందా ఈజీగా ఉందా అది మోటర్ ఆఫ్ చేయండి కదా అది కూడా ఆఫ్ చేయండి అది కూడా ఆఫ్ ఎట్లా ఇది ఇంట్లో పెట్టుకుంటారా బయట ఎక్కడన్నా బయట కూడా ఉంది స్థలం బయట కూడా ఉంది స్థలం మీరు ఇంట్లో పెట్టుకునేలాగంటే కదా ఇంటి కరెంట్ మీటర్ కాకుండా దీనికి సపరేట్ మీటర్ త్రీ ఫేజ్ ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా అది ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటికి వచ్చే కరెంట్ యూనిట్ రేట్ వేరు బిజినెస్ సంబంధించింది కాబట్టి దీనికి వేరు అది ఒక 2000 3000 పెట్టేసుకుంటే మీటర్ బిగించిపోతుంది మనం అట్లే పెట్టేసుకుంటే ఆడు 10000 నుంచి 50000 వరకు ఫైన్ వేస్తారు త్రీ ఫేస్ త్రీ ఫేస్ అవసరం లేదు సింగిల్ ఫేస్ లో క్యాట్ గేర్ 2 పెట్టుకోవాలి సార్ రోజు ఒక 10 అవర్స్ వర్క్ చేస్తే నెలకి మినిమం 3000 నుంచి 5000 వరకు బిల్ వస్తుంది అంటే రోజుకు యావరేజ్గా 3000 నుంచి 5000 పేట తయారు చేసుకోవచ్చు స్పీడ్ మీద ఎక్కువ చేస్తా 8000 చేసేవాళ్ళు కూడా అది ఇటు ముక్క కట్ అయిందా బాగు అన్ని పట్టించుకోవచ్చు అన్నీ వేసి పడేస్తా ఉంటాడు ఏది వేచారు సగం ప్లేట్ ముక్క అయినా కూడా దాని కట్టలు కలిపేస్తారు అమ్ముకునే ప్లేట్ లోనే ఒకసారి సీట్ చూపి ఇంకా కొద్ది ఏనికి పెట్టి ఇంకా కొద్ది ఏనికి వాణి ఏనికి వాణి ఏరు ఎనికి లాదు వదిలే ఇది బాగా హీట్ అయింది కాబట్టి ముందు కనేసి ఏదో ఒకసారి ఇట్లా చూపి చూపి ప్లేట్ చూపి కింద కింద వేసేసి ఒకసారి సీట్ చూపి కటింగ్ అనేది మన షీట్ పెట్టుకునే విధానంలో అది రాను రాను వాళ్ళకి తెలిసిపోదు అది షీట్ పెట్టి పెట్టు చేయి చేస్తూ ఉండదు ఇదే ట్రైనింగ్ అంటే ఇంకేం లేదు అక్కడ ఇంకా కొద్ది ఎనికి ఎనికి పెట్టు ఇప్పుడు వెనకలు కట్ అవుతుంది అట్లా పెట్టిన తర్వాత ఉండు ఒక సెకండ్ 2 సెకండ్లు ఆగు ఆగితే కానీ ఆ హీట్ మీద ప్రెస్ అయ్యి గుంత బాగా వస్తుంది నీట్గా ఉంటుంది ఎక్కువ రోజులు స్టిఫ్గా ఉంటుంది అను పూర్తి డౌన్ చేయి షీట్ చూపి ప్లేట్ ప్లేట్ గ్రీన్ 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 కలర్ పెట్టు షీట్ చూపి బ్రదర్ షీట్ షీట్ చూపి ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే వెనక్కి వెనక్కి
ఓపెన్ చేసి షీట్ ఉంటుంది కదా, షీట్ స్ట్రైట్ పెడుతున్నది, ఇటు అడ్డం పెట్టి ఈసారి రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాగుంది. ప్లేట్ చూపి కింద ఆ లివర్ అనేది గేర్ అనేది సింపుల్గా లాగేసి వదిలేయాలి. అంత డివైడ్ చేసేయండి, అన్ని అన్ని పక్క పక్కన పెట్టేసేయండి. అట్లా యాక్చువల్గా అయితే హీట్ అయింది కాబట్టి కరుచుకుపోయింది, నీట్గా వచ్చింది. అది పెట్టుకున్న విధానంలో ప్లేట్ బాగా పట్టుకో, ప్లేట్ తమ్ముడు ప్లేట్ పట్టుకో, బాగా పట్టుకో. ఒక 100-200 ప్లేట్లు కొడితే మీకు ఐడియా వచ్చేస్తా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు బ్యాక్ తిప్పండి, బ్యాక్ తిప్పి అక్కడ ట్రాక్లు వచ్చాయనుకో, ఆ ప్లేట్ అందులోనే పెట్టు, అందులోనే పెట్టు, పెట్టు ఆ షీట్ ఉంది కదా షీట్, దాని మీద పెట్టు. ప్రెస్ చేయి ఆ ప్లేట్, ప్రెజర్ అనేది దాని కిందికే ఉంటుంది, దీనికి రాదు. అది కొత్త డైల్ కాబట్టి ఆ కొద్దిగా అన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు నిదాన్ని 1000-2000 ప్లేట్లకు వెళ్ళిపోతుంది. ఆ కింది ప్లేట్ అనేది అట్లే ఉండాలి. బ్యాక్ సైడ్ చూపి, అది క్రాక్ లేకపోతే దాని సైజు లేదు కదా. అది ఈ ప్లేట్లు ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి ఉన్నాయి క్రాక్. షీటు స్ట్రైట్కి రాలేదు, అడ్డం పెట్టాము, ఇంత పెట్టి అది మోటర్ ఆఫ్ చేస్తుంది, అది కూడా ఆఫ్ చేయి, అది కూడా ఆఫ్. ఇట్లా ఇది ఇంట్లో పెట్టుకుంటారా బయట ఎక్కడన్నా? మీరు ఇంట్లో పెట్టుకునేలాగా ఉంటే కదా, ఇంటి కరెంట్ మీటర్ కాకుండా దీనికి సపరేట్ మీటర్ ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో అది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంటికి వచ్చే కరెంటు యూనిట్ రేటు వేరు, బిజినెస్ సంబంధించింది కాబట్టి దీనికి వేరు. అది ఒక 2000-3000 పెట్టేసుకుంటే మీటర్ బిగించిపోతుంది. మనం అట్లే పెట్టేసుకుంటే
ఆడు 10,000 నుంచి 50,000 వరకు ఫైన్ వేస్తారు. త్రీ ఫేస్ త్రీ ఫేస్ అవసరం లేదు, సింగిల్ ఫేస్ లో క్యాటగిరీ 2 పెట్టుకోవచ్చు సార్. రోజు ఒక 10 అవర్స్ వర్క్ చేస్తే నెలకి మినిమం 3,000 నుంచి 5,000 వరకు బిల్ వస్తుంది. అంటే రోజుకు యావరేజ్గా 3,000 నుంచి 5,000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు స్పీడ్ మీద. ఎక్కువ చేస్తా 8,000 చేసే వాళ్ళు కూడా అలవాటు. అది ఇటు ముక్క కట్ అయిందా బాగు అన్ని పట్టించుకోవచ్చు, అన్ని పడేస్తా ఉంటా. ఏది వేచారు సగం ప్లేట్ ముక్క అయినా కూడా దాని కట్టలు అలవాటు